భవిష్యవాణి లైవ్ షోకు స్వాగతం. మనిషి జీవితంలో జ్యోతిష్యానికి ఎంత ప్రాధాన్యత ఉంది? జ్యోతిష్యం మన సమస్యలను తీర్చుతుందా? జ్యోతిష్యం వలన భవిష్యత్తును బాగు చేసుకోవచ్చా? మీకున్న జాతక సమస్యలకు పరిష్కారం తెలియజేయడానికి భవిష్యాచార్య జీవీఎల్ నరసింహాచార్యుల వారు ఉన్నారు. మీ సందేహాలను అడిగి పరిష్కారం తెలుసుకోవడం కోసం మా కాల్ చేయాల్సిన నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. లైవ్కు కాల్ చేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. నమస్కారం గురువుగారు. నిన్న మనం కుజదోషం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి అలాగే ప్రతి జాతకానికి దోషం ఉంటుందా? దోషం లేని జాతకాలు కూడా ఉంటాయంటారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీ రాజమాత్రే నమః. భవిష్యవాణి ప్రేక్షకులకు అదృష్ట శుభ సాయంత్రం. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని భవిష్యవాణి ఆశిస్తోంది, ఆశీర్వచనం చేస్తుంది. కనపడే ప్రతి జాతకానికి దోషమేనా? దోషం లేకుండా జాతకం ఉండదా? ఇది ఈరోజు మనం చర్చనీయాంశం. దోషం ఉంటేనే మానవ జన్మకు వచ్చాం. మహాదోషాలు ఉంటే ఏ పశు జన్మకో ఏ జంతువుకో పుట్టేవాళ్ళం. ఇక్కడ ప్రధాన ఆలోచన మనం చేసినప్పుడు, ఒక వ్యక్తి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి కదలికలు, అవి చేసేటువంటి పనులు, వాటి ఫలితాలు, వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఎలా చేస్తే ఈ దోషం నివృత్తి అవుతుంది, ఆ దోష నివృత్తి చేసుకోకపోతే వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు, కొన్ని కొన్ని జాతకాలకు ప్రదర్శనం ద్వారానో, చిన్న చిన్న పూజ ద్వారానో కాస్త తీవ్రం భవిష్యత్తులో కాస్త తీవ్రంగా ఇబ్బంది పడతారనుకున్నప్పుడు పారాయణం ద్వారానో, లేదా హోమం ద్వారానో, దానం ద్వారానో ఏదో ఒక కారణంగా ఆ సమస్యను మనం తొలగించుకోవాలి. అందుకే జ్యోతిషశాస్త్రానికి కర్మకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దృఢ కర్మలు, అదృఢ కర్మలు, దృఢ కర్మలు, మూడు రకాల కర్మలు ఉన్నాయి. కర్మ అంటే క్రియ చేత వచ్చినటువంటి ఫలితాన్ని కర్మ అంటారు. దృఢ కర్మలు, మనం ఏం కావాలని ఏం జరగకూడదని కోరుకుంటామో అవి జరిగిపోతాయి. ఏవి జరగకూడదని మనం ఆలోచిస్తామో అవి జరుగుతాయి. ఉదాహరణకి, మనిషి ఆశావాదిగా ఉంటాడు. ఆత్రేయ గారు చెప్పినట్టు మనిషి ఆశావాది, నిరాశావాదాన్ని అలవాటు చేసుకోవాలి అంటాడు. అదే జ్యోతిష్యం కూడా దాన్నే సమర్థిస్తుంది. మనం ఒక పని మీద బయటకు వెళతాం, ఇవాళ ఈ పని అయిపోతుంది, మన చేతికి ప్రతిఫలం వస్తుంది, ఆ ప్రతిఫలం ద్వారా మన కుటుంబం సుఖంగా ఉంటుంది అని ప్రయత్నం చేసుకుంటూ ఆలోచిస్తూ కనుక మనం ఆ పనికి వెళ్ళామంటే ఆ పని పూర్తి కాదు. ఒకరోజు తిరుగుతాం, రెండు రోజులు తిరుగుతాం, మూడు రోజులు తిరుగుతాం, నాలుగో రోజు ఆ ఏం పోతానులే, ఇక ఇది ఇంతే అని మనకు విసుగు పుట్టి వేసారి మనం స్తబ్దుగా కూర్చుంటాం. ఇక మనం దాని గురించి ఆలోచించం. ఎప్పుడో ఒక సందర్భంలో అయ్యా ఆ రోజు మీరు ఏదో పని కూడా వచ్చారు, ఆ పని పూర్తయింది, మీరు వచ్చి కనపడండి అని ఆలోచించకుండానే, మన ప్రయత్నం లేకుండానే ఆ పని అవుతుంది. అంటే కాగల కార్యము
అది ఎప్పటికైనా పూర్తి అవుతుంది అనేటువంటి విశ్వాసం మనలో కనుక ఉన్నట్లయితే అక్కడ పూర్తి స్థాయిలో మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ దృఢకర్మలు అన్నాం, మనం పోతూ ఉన్నాం, ఒక ప్రయాణానికి వెళుతూ ఉన్నాం, దూర ప్రాంతం వెళుతున్నాం, ఆ వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఏదన్నా మనకు తెలియకుండా ప్రమాదం జరిగితే మనం ప్రమాదం జరుగుతుందని ప్రయాణం చేయం, క్షేమంగా వెళ్ళడానికి ప్రయాణం చేస్తాం. ఆ సందర్భంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తద్వారా వచ్చేటువంటి కర్మ ఫలితం ఏదంటే దృఢకర్మలు అంటారు. గురువుగారు మనకు కాలర్ రెడీగా ఉన్నారు. కామారెడ్డి నుంచి శోభ గారు. శోభ గారు నమస్తే అండి. శోభ గారు హలో. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. మీ వారి పేరు, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. రంగారెడ్డి అండి. ఇంకొకసారి చెప్పండి క్లియర్గా. రంగారెడ్డి. రంగారెడ్డి గారు, ఓకే. ప్లేస్, డేట్ చెప్పండి. ప్లేస్ కామారెడ్డి. ఓకే. 1947 ఆగస్టు 10. ఓకే. టైము? టైం తెలియదండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం. నమస్కారం గురుగారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా? నలుగురు గురువు గారు. అంటే మాకు కాదు, నేను సెకండ్ వైఫ్ గురువు గారు, ఫస్ట్ ఆమెకు ముగ్గురు. నేను మీకు అంత లోతు ఎవరు అడగట్లా, నలుగురు పిల్లలు ఉన్నారా అని అడిగాను అంతవరకు. ఉన్నారు గురువు. వీరికి ఈ సంతానము గురించి వచ్చేటువంటి ఒత్తిడితో కూడినటువంటి సమస్య తప్ప ప్రధానంగా తనకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదు అన్న భావన కలుగుతుంది, కాదంటారా? రైట్. 2009 నుంచి ఈరోజు వరకు ఆయనకి మానసిక ప్రశాంతత లేదు. సో కాబట్టి ఈ జాతకానికి కొంత సంతానం ద్వారా, అంటే పుత్రుడు అంటే ధనవారంటే సంతానం ద్వారా వచ్చేటువంటి కర్మలు ఎక్కువగా అనుభవించే పరిస్థితి కనబడుతుంది కాబట్టి కొంత ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యం కొంత అనుకూలంగా లేదు. జాగ్రత్తలు తీసుకోండి. ఒక 11 శనివారాలు ముందుగా జమ్మి చెట్టుకు ప్రదర్శనాలు చేయించండి. కొంత ఫలితాలు వస్తే అవకాశం ఉంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. గురుగారు మరొక కళ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి రమ్య గారు. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. రమ్య గారు హలో. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి అండి. మీ సిస్టర్ పేరు చెప్పండి. తన పేరు రమ్య అండి. తన పేరు కూడా. ఓకే. టైం ఉందా? టైము, డేటు, ఏ ప్లేస్ లో జన్మించారు? హైదరాబాద్ అండి. ఓకే అండి. జూలై 27, 1990. ఓకే అండి. టైం ఉందా? Night 10:35. ఓకే అండి. మీ సమస్యను గురువు గారితో చెప్పండి. అంటే తన మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని. ఓకే, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అండి. సొంత చెల్లెల కజిన? సొంత చెల్లె, అక్క అండి. పూర్తి స్థాయి అమ్మాయి పేరేంటి? అమ్మాయి పూర్తి పేరేంటి? పుట్టా రమ్య అండి. మీ పేరు? నా పేరు రమ్యనే. వెనక ముందు అక్షరం లేవా? అంటే శ్రీరమ్య, లక్ష్మీ రమ్య? అట్లేం లేదండి. ఇద్దరికి ఒకే పేరు ఎలా పెట్టారు వాళ్ళు? హలో, మా సిస్టర్ మ్యారేజ్ గురించి చెప్తారేమో అని కాల్ చేశాను. ఎప్పుడు అవుతుంది? నేను చెప్పేది మీకు కనపడుతుందా? గురువు గారు కాల్ కట్ అయిపోయినట్టుంది. మరొక కాల రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆదిశేష్ గారు. ఆదిశేష్ గారు నమస్తే అండి. ఆదిశేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప? పాప పేరు చెప్పండి. గాయత్రి. ఓకే. ప్లేస్, ఏ ప్లేస్ లో జన్మించారు, టైము, డేట్ చెప్పండి. కృష్ణా జిల్లా, మొగులూరు. ఓకే. టైం? 13/8/95 అండి. ఓకే అండి. టైం ఉందా? టైము 12:00 పోవండి. ఓకే అండి. మీ సమస్యను గురువు గారితో చెప్పండి. సరే అండి. మా జాతకం ఆదిశేషుదా? కాదండి, గాయత్రి అండి. మా పాప గాయత్రి జాతకం. 95 పుట్టింది. అవునండి. 95 సంవత్సరంలో పుట్టినటువంటి
గాయత్రి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చా, మరి ఈ జాతరాలకు వివాహ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారా లేకపోతే కొంతకాలం ఆగుదాం అనుకుంటున్నారా? చేస్తున్నానండి, వస్తూనే పోతున్నాయి. సో ఈ జాతకానికి కొంత వివాహ ప్రతిబంధక దోషాలు ఎక్కువగా కనబడతాయి. వివాహం 2021 వరకు మీరు ఆగలిగితే అమ్మాయి వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. అది పరిస్థితి. ఈ మధ్యలో వద్దంటారండి? దాని అర్థం అదే కదమ్మా. అది మీకు అలా చెబితే నచ్చదు. మీకు నచ్చదని కాదులేండి, అంటే మీ ఆలోచన చేసేయాలనే ఆలోచన ఉంటారు, తప్పితే ఆయన ఎందుకు వద్దన్నాడు అనే ఆలోచన మీరు చేయరు. కొంతమందికి మే నెలలో చేసుకుంటే అమ్మ మీ దాకా అంటున్నారు. నాకేం అమ్మ మీద కోపం కాదు, మీకు మీ మీద నాకు కోపం కాదు. మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే 2021లో పెళ్లి చేస్తే అమ్మాయి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి. లేదు వీళ్ళు ఎలాగే చెబుతారులే వాళ్ళ దగ్గర పిలిపించుకోవడం కోసం అనుకుంటే మేము చేయగలిగింది ఏమీ లేదు, చివరికి నష్టపోయి మా దగ్గరికి వస్తారు ఎదురు తిరిగి. మళ్ళీ అలా వద్దు, ఓపిక పట్టండి. ఆ పిల్లకి ఎంత వివాహం చేస్తున్న ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదు, కొద్దిగా ఓపిక పట్టండి. అవకాశం ఉంటే ఒకసారి నన్ను హైదరాబాద్లో కలవండి. ఓకే, లైవ్ షోలో కాల్ కలవని వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు డైల్ చేసి గురువు గారిని పర్సనల్గా మీట్ అయ్యి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారు, అసలు వ్యక్తిగత జీవితం మీద రాహు ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఇక్కడ రాహువు అనేటువంటి ఈ ఛాయాగ్రహాన్ని జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి అంశాల్లో రాహువత్ శని అన్నారు. రాహువు శని ఫలితాన్ని ఇస్తున్నాడు అని చెబుతున్నారు. ఈ రాహువుకి మన రాశి కూటమిలో ఎక్కడా కూడా సొంత ఇల్లు కానీ ఖాళీ స్థలం కానీ ఫ్లాట్ కానీ లేదు. ఫ్లాటు లేదు, ప్లాటు లేదు. తన సంచారం మొత్తము కూడా ఎప్పుడో ఏదో ఒక గ్రహంతో వారి ఇంట్లో అద్దెకుంటూ బతకాల్సిందే తప్ప సొంత ఇల్లు కట్టుకోవడానికి వారికి ఈ గ్రహ మండలంలో వారికి అవకాశం లేదు. పోనీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం వారు ఇచ్చే అవకాశం కూడా లేదు వాళ్ళకి, రాహువు కానీ కేతువు కానీ. ఈ రాహువు చేసేటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు, బలమైనటువంటి గ్రహంతో కలిసినప్పుడు వాళ్లకు సపోర్ట్ చేస్తాడు, బలహీనమైన గ్రహంతో కలిసినప్పుడు వ్యక్తిగత జాతకంలో వారిని రెచ్చగొడతాడు. బలియుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని తా బలము తొలంగని అని అన్నట్లుగా, గాలి దీపం చిన్నదిగా ఉన్నప్పుడు గాలి వాటం వల్ల ఆ దీపం ఆరిపోతుంది. అది ఆ దీపం బలహీనంగా ఉన్నప్పుడు దాని గాలితోడై ఆ దీపాన్ని ఆర్పేస్తుంది. అదే అగ్ని బలంగా ఉన్నప్పుడు గాలి మాదిరిగా సహకరించి ఊళ్ళు ఊళ్ళు తగలబెడుతుంది. అక్కడ అదే దీపం చిన్నది, ఇక్కడ అదే నిప్పు పెద్దది. కాబట్టి ఇక్కడ బలవంతుడు బలహీనుడితో కలిసినప్పుడు వారిలో ఎలాంటి మార్పు రాదు. అదే బలహీనుడితో గనక బలవంతుడు కలిస్తే అక్కడ మార్పు కనబడుతుంది. అట్లాగే ఈ గ్రహకూటంలో రాహువుతో గనక బలమైన గ్రహం కలిసినప్పుడు ఆ దశ అంతర్దశల్లో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడికి కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చినా మళ్ళీ మార్పు రాగానే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. రేపు వచ్చే నెలలో మనకు షష్ఠగ్రహ కూటమి అని ఉంది. 6 గ్రహాలు ఏకస్థానం ఒకే ఇంట్లోకి వస్తున్నాయి. యాక్చువల్గా 8 రావాల్సింది, 6తోనే ఆగిపోయింది. 8 వస్తాయేమో చూసుకున్నాం కానీ అది ఎక్కడా మనకు సోర్స్ కనపడలేదు. అయినప్పటికి కూడాను ఈ షష్ఠగ్రహ కూటమిలో ఉన్నటువంటి దాంట్లో ఈ రాహు ప్రధానంగా పాత్ర పోషించే అవకాశాలు ఉన్నా చాలామంది ఏదో అవాంఛ సంఘటనలు జరుగుతాయి, ఏదో జరిగిపోతుంది, అప్పట్లో సునామీ వచ్చింది, మళ్ళీ అదే రకంగా వస్తుంది ఇత్యాదివన్నీ కూడా పుంకాల పుంకలుగా మనకు మాధ్యమాలు వచ్చాయి. ఇక్కడ రాహు ఉదాహరణకి
మీ వ్యక్తిగత జాతకంలో ఏ రాశిలో అయినా సరే చంద్రుడితో కనుక రాహువు కలిసి ఉన్నాడు అనుకుందాం. చంద్రుడితో రాహువు కలిసి ఉంటే ఆ జాతకుడికి జీవితంలో ఏదో ఒక పీరియడ్లో పూర్తి స్థాయిలో పతనం అవ్వడం అన్నా జరగాలి, సర్వనాశనం అవ్వడం జరగాలి, చివరికి నిలువ నీడలేని కూడా పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంటే అక్కడ చంద్రుడు మనకారకుడు, దానికి గ్రహణం. చంద్రుడితో రాహు కలిస్తే చంద్రగ్రహణం, అదే రవితో చంద్రుడు కలిస్తే సూర్యగ్రహణం. కాబట్టి గ్రహణ ఛాయ ఉన్నటువంటి గ్రహస్థితుల మీద బలంగా ప్రభావం చూపేటువంటి కారకుడు ఎవరు అంటే ఇక్కడ రాహువు. కాబట్టి రాహు కొంత వ్యక్తిగత ఇబ్బంది పెడతాడు. అంత మాత్రాన అదే రాహువు దశలో అదే రాహు ప్రభావం వలన ముఖ్యమంత్రులు అయిన ఉన్నారు, ప్రధానమంత్రులు అయిన ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, రాజ్యరేఖను చూపించారు. శ్రీకృష్ణదేవరాయ అంతటి వాడు 43 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు అని చూసుకుంటే మనం. సో కాబట్టి దేనిని మనం దోషప్రదంగా చూడకూడదు. జరుగుతున్న పరిణామాలు, జరగబోతున్న సంఘటనలు, జరిగిన సంఘటనలు మూడు ప్రమాణికంగా తీసుకుని మనం కనుక ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ వ్యక్తిగత జాతకం మీద రాహువు కొన్ని రాశుల వారికి, కొన్ని గ్రహస్థితులు ఉన్న వారికి మాత్రం పూర్తి స్థాయిలో అనుకూలం చేసే పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పచ్చు. గురుగారు మరొక కలర్ లైన్లో ఉన్నారు. గుంటూరు నుంచి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను అసలు నాకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే అండి, చెప్పండి. ఇది జాతకం చూసే దాంట్లో టైం అనేది మీ సమస్యని గురువు గారితో చెప్పండి. అదే టైం అనేది కీలకమా లేదా అస్తం చూసి చెప్తారా లేకపోతే ఎట్లా చూసి చెప్తారు? టైం కరెక్ట్ గా లేనప్పుడు పరిస్థితి ఏంటి? మంచి ప్రశ్న. నమస్కారం అండి. శ్రీనివాసరెడ్డి గారు సార్ నమస్కారం. ఇప్పుడు చేతులు అస్తరేఖల దృష్టి కొంతమంది ఉన్నారు, చేతులు లేనోడి పరిస్థితి ఏంటండి? చేతులు లేనివాడి పరిస్థితి వాడికి ఎలా చెప్పాలి? అట్లాగే ఇక్కడ మనము పుట్టినప్పుడు, మనం పుట్టడానికి ఇప్పుడు మనము సపోజ్ విజయవాడ నుంచి గుంటూరు ఏటి అగ్రహారం అయి వెళ్ళాలి మనం అనుకుందాం, లేకపోతే బ్రాడీపేట సెకండ్ లైన్కో థర్డ్ లైన్కో పోవాలి. పూర్వంలో మనం అడుక్కుంటూ పోయేవాళ్ళు ఏమండి, బ్రాడీపేట పోవాలండి, అక్కడ శంకర విలాసలో భోజనం బాగుంటుందట, అది ఎక్కడని అడిగేవాళ్ళం పూర్వంలో. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు ఎలా వెళ్తున్నాం మనం? ఒక డివైజ్ ఆధారంలో, ఒక డివైజ్లో మనం మ్యాప్ పెట్టుకు వెళ్ళిపోతున్నాం. మన తల్లి గర్భములో ద్రవ రూపములో ఉన్నటువంటి జీవుడిని తల్లి యోనిలోకి, గర్భసంచిలోకి వెళ్ళడానికి ప్రారంభమయ్యేటువంటి నక్షత్రం ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడున్నటువంటి కాలాన్ని గురించి, ఇప్పుడున్న తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ కొంత అవగాహన లోపం, కొంత అడిగేవారు లేకపోవడం కూడా కొంత సమస్య మారుతుందండి. ఏ స్త్రీ అయినా సరే నేను ఈరోజు గర్భం దాల్చాను అని పర్ఫెక్ట్గా చెప్పగలిగినటువంటి స్త్రీ ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో? అంతే కానీ ఒక నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యుడు ఆ అమ్మాయికి ఏ రోజున బీజోత్పత్తి అయిందో చెప్పగలుగుతాడు. ఎందుకంటే సైంటిఫిక్గా మనం ఆలోచిస్తాం, కొంత జెనెటిక్గా ఆలోచిస్తాం, కొంత శాస్త్ర ప్రకారం ఆలోచిస్తాం. ఇక్కడ స్కై మ్యాప్ ఒకటి ఉంటుందండి, ఆకాశంలో కూడా మ్యాప్ ఉంటుంది. మనకు ఒక ఏరోప్లేన్, ఒక ఫ్లైట్ విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి వాడు ఏ రూట్లో వెళ్ళాలో ఒక మ్యాప్ ఇస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే విజయవాడ నుంచి హైదరాబాద్ 295 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఫ్లైట్ కూడా చక్కగా కోదాడ నందిగామ, కోదాడ జగ్గిపేట నుంచి తిరిగి సూర్యాపేట వస్తారనుకుంటారు. కానీ అతను ఎలా వెళ్తున్నాడు? విజయవాడ నుంచి
దాచేపల్లి, దాచేపల్లి నుంచి మనకు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో దేవరపల్లి ఒకటి ఉంది, దేవరపల్లి శంషాబాద్ వస్తాడు. ఆ రూట్లో వస్తే అతనికి విజయవాడ నుంచి హైదరాబాద్ 40 నిమిషాలు పడుతుంది. ఎలా అయితే రాగలుగుతున్నాడో అట్లాగే ఈ జీవుడు కూడా ఒక నావిగేషన్ ప్రకారం వస్తాడు. ఈ నావిగేషన్ ప్రకారం స్కై మ్యాప్ ప్రకారం చూసినట్లయితే తల్లి గర్భములోనికి జీవుడు ద్రవరూపంలో చేరినప్పుడు ఏ నక్షత్రంలో అయితే తాను బీజాకృతిని పొందాడో అదే నక్షత్రం రోజున మళ్ళీ పుడతానికి అవకాశం ఉంది. అంటే మగపిల్లవాడికి 9 నెలల 10 రోజులు పడుతుంది, ఆడపిల్లకి 10 నెలల 10 రోజులు పడుతుంది. ఇది మన ప్రమాణం. ఈ కాలంలో ఏమిటంటే మన దౌర్భాగ్య స్థితి ఏమిటంటే పంచాంగాల్లో సిజేరియన్ ఆపరేషన్లు రాస్తున్నారు ముహూర్తాలు. సిజేరియన్ ఆపరేషన్ ముహూర్తం, ఈ ముహూర్తంలో కనుక డెలివరీ చేసి ఆపరేషన్ చేయించుకుంటే ఆ సమయంలో బిడ్డను తీస్తే వాడు అద్భుతమైనటువంటి దోషాలు లేకుండా ప్రశాంతంగా ఉంటాడని ఒక ఆశ పెడతారు. పుట్టిచ్చేవాడు బ్రహ్మ, మరి వీళ్ళు ఎవరండి ముహూర్తాలు పెడతానికి? రెండో పాయింట్, తల్లి గర్భములో నుంచి తల బయటికి వచ్చినటువంటి సమయం ఎంతమంది క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే శిరస్సు బయటికి వచ్చిన సమయాన్ని కనుక మనం రీడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేటువంటి జాతకం కనబడుతుంది. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని కడిగి తల్లి ఒడిలో పెట్టి వాళ్ళు ఏదో ఒక టైం నోట్ చేస్తారు. డాక్టర్లు జాతకం కోసం టైం చూసుకుంటూ కూర్చుంటారా, ముందు ఆపరేషన్ చేసి పిల్లని బయట తీస్తారా? వాళ్ళు వాళ్ళు జనరల్గా ఇప్పుడు దానికి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ అంటే మీ వృత్తులు ఉన్నవారే కారణం అని నా అభిప్రాయం అండి. నేనే చెబుతున్నా, ముక్కుసూటిగా మాట్లాడితే దానికి ఆజ్యం పోస్తుంది, దాన్ని పెంచి పోయేస్తుంది. ముఖ్యంగా జాతకాన్ని మన సాంప్రదాయాన్ని నమ్ముకున్న మాలాంటోళ్ళు కావచ్చు, మన సాంప్రదాయం కావచ్చు, దాన్ని ఈ సమయంలో బిడ్డను కానండి, ఈ సమయంలో బిడ్డను తీయండి అని చెప్పని దాన్ని పెంచి పోషిస్తుంది జాతక వృత్తిలో ఉన్నవాళ్ళు కాదంటారా? నేను అందుకే ఒక మాట చెప్పాను, ఎప్పుడైతే పంచాంగాల్లో సిజేరియన్ ఆపరేషన్లకు ముహూర్తాలను ఎప్పుడైతే పంచాంగంలో పెట్టి ఆ రకంగా చేస్తున్నారో వాళ్ళు దోషప్రదులు. రెండోది ఇక్కడ ఒక సైకలాజికల్గా మనం ఆలోచిద్దాం ఒక అంశాన్ని. మంచి సబ్జెక్ట్ వచ్చినట్టు చూద్దాం ఈరోజు, లైఫ్ అవసర కాల్స్ ఆపుకుంటాను, సమస్య కాదు. 9 మాసాల 10 రోజులు పుట్టినట్టు ఒక గర్భంలో పిల్లవాడిని మోసి పురిటి నొప్పులతో బిడ్డను కన్న తల్లి యొక్క ఆనందం వేరుగా ఉంటుందండి. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బయటకు తీసినటువంటి తల్లి యొక్క ముఖంలో ఒక రకమైన ఆనందం ఉంటుంది. మనం దేన్ని క్లారిటీ తీసుకోవచ్చండి? అదే ఇప్పుడు ఇది ఇది ఆధునిక వైద్య విధానంలో ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ప్రసవ మరణాలు నిరోధించడానికే కదా శస్త్రచికిత్స అనేది వచ్చింది, దాన్ని పూర్తిగా ఎవరు తప్పు పట్టలేం కదా. అట్లాగే దాన్ని ఎలా తప్పు పట్టకపోతామో, ఎక్కడ పొరపాటు జరుగుతున్నానని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు గర్భవతి అవగానే మన వాళ్ళు మీ అమ్మాయి గర్భవతి కదండి, గుడికి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు, మొక్కుబళ్ళు తీర్చకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, ఇల్లు కదలకూడదు, ఇల్లు గడప దాటి బయటికి పోకూడదు, కొన్ని పనికిమాలిన ఆంక్షలు మా వాళ్ళు చాలామంది చెప్పారండి. ఇప్పుడు ఒక తండ్రి ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతాడు, చనిపోయిన సందర్భంలో ఒక సంవత్సరం పాటు మీ ఇంట్లో దీపం పెట్టకూడదు, మీ ఇంట్లో పూజలు చేయకూడదు, మీ ఇంట్లో పండగలు చేసుకోకూడదు అని లేనటువంటి ఆంక్షలు పెడుతున్నారుగా. అదే యాక్చువల్గా ఒక శివుడి గుడికి చెప్పితే మిగతా గుడికి అన్నిటికీ ప్రవేశించకూడదు అనేది నాకు కొద్దిగా తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. అటువంటి నిబంధనలు ఎక్కడా లేవండి. అదే కడుపున అన్నం మాకండి, ఒంటిపూట పడుకోండి, సంసారం చేయొద్దు, సినిమాల షికారులకు పోవద్దు, డబ్బులు ఖర్చు పెట్టదంటే ఒక్కడు ఆగుతారండి. అంటే దేనికి చెప్పారంటే ఒక శుభ సమయంలో ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఆలోచించండి, ఒక మంచి పండగ రోజున ఆ చనిపోయిన వ్యక్తి యొక్క అనుభవాలను చెప్పుకోండి,
అనేటువంటి విధానం చెప్పారు తండ్రి. ఒక సంవత్సరం పాటు మన కుటుంబంలో ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాలు పోకూడదు ఉద్దేశం తప్ప ఇవన్నీ నిబంధనలు కావు. అట్లాగే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ మొదటి నెలలో శుక్రుడిని పూజించాలండి. అంటే ద్రవరూపంలో ఉన్నటువంటి జీవుడిని ఒక నెల రోజుల పాటు కాపాడటానికి శుక్రుడు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాడు. కాబట్టి గర్భవతి కావలసినటువంటి స్త్రీ గర్భం వచ్చిందని తెలియకపోయినా కూడా వివాహమైనప్పటి నుంచి గర్భం వచ్చే వరకు శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని కనుక మనం పొందగలిగితే తప్పనిసరిగా గర్భవతులు అవుతారు. సో ఇది మంచి సబ్జెక్టు కాబట్టి తప్పనిసరిగా మనకు సమయాభావం లేదు. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇలాంటి ప్రశ్నలు వేస్తే మాలాంటి వాడికి మంచి సబ్జెక్ట్ ఇప్పించుకోవచ్చు. సో కాబట్టి ఇదే అంశం మీదే మళ్ళీ రేపు ఈ గర్భవతులు ఉన్నప్పుడు ఎటువంటి సమయాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి అనే అంశాలు మనం రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఇప్పుడు అది కాదండి సమాధానం లేదు. ఇక్కడ చెప్పండి సమయం అనేది ఎంతవరకు కీలకం? మినిమం వరకు కీలకం? సమయం లేకుండా ఏమైనా మార్గాలు ఉన్నాయా? 100% ఒక మనిషి యొక్క ఒక లగ్నానికి 2 గంటల సమయం ఉంటుందండి. లగ్నానికి 2 గంటలు, 12 లగ్నాలు 24 గంటలు. బిట్వీన్ కొంతమంది 9 to 10 అంటారు. ఆ 9 to 10 మధ్యలో లగ్నం మారిన సందర్భాలు ఉంటాయి, లగ్నం మారిన సందర్భాలు ఉంటాయి. అందుకనే టైం అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే జాతకం పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడు 1/2 గంట లేటు 1/2 గంట లేటు అంటే మాత్రం అక్కడ జాతకం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే గురుగారు, కాలర్ సమస్యకి చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు, ధన్యవాదాలు. చూశారుగా భవిష్యాచార్య జీవిఎల్ నరసింహాచార్యుల వారి జాతక పరిష్కారాలు. లైవ్ షోలో కాల్స్ కలవని వారు, ప్రత్యేకంగా గురువుగారిని కలవాల్సిన వారు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతక సమస్యలకు పరిష్కారం పొందొచ్చు. లైవ్ కలవని వారు మళ్ళీ రేపు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు కాల్ చేయొచ్చు. ఇది వాటి భవిష్యవాణి లైవ్ షో. నమస్కారం. అంశాలు కేవలం ప్రేక్షకుల అవగాహన కోసం మాత్రమే. వీటి శాస్త్రీయతకు ప్రామాణికతకు ప్రైమ్ 9 న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు.